వృషభరాశి వారికి అన్ని విధాలుగా యోగవంతమైన కాలం, వచ్చిన అవకాశాలని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అష్టమశ్రీ వల్ల, అందుచేత సానుకూలమైన ఫలితాలు పొందడానికి అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలో కూడా మీకట్టు ఒక సరిగైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధ విషయాలు, విదేశాల సంబంధిత విషయాలు, గ్రీన్ కార్డు సంబంధిత విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు, జల సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు, ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వస్త్రాల షాపు గురించి, అదే క్లాత్ షాపు గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంతాన సంబంధ విషయాల్లో వాళ్ళ యొక్క నడవడికని ఓ కట్ట కనిపెట్టి ఉండటం, వాళ్ళలో మంచి మార్పు వచ్చే విధంగా కష్టపడటం చెప్పదగిన సూచన. ఈ రెండేళ్ళు పిల్లలు కానీ చక్కగా చదువుకొని బయటపడితే మీకే రకమైన ఇబ్బంది ఉండదు. వీళ్ళని ఇంట్లో ఉంచాలా హాస్టల్లో ఉంచాలా అనేటువంటిది పెద్ద సమస్యగా తయారవుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళకి హాస్పిటల్స్కి కావలసినంత చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. శత్రువులకు పరిగెట్టుకొని బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు, ప్రజలు వాటిని నమ్మరు. మీ నిజాయితీ, మీ నీతి, మీ నిబద్ధత, మీ గుడ్ విల్లు కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు. అనుకున్నటువంటి ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు తాము కోరుకున్నటువంటి వివాహాన్ని చేసుకోగలుగుతారు, కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది, కోరుకున్న చదువు కూడా లభిస్తుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. అన్నీ కూడాను శుభతిథి గంటల పంచాంగంలో వృషభ రాశి వాళ్ళకి రాసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా మీకు మానసికమైన సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బంధువులు కానీ, మధ్యవర్తులు కానీ, స్నేహితులు కానీ, భాగస్వాములు కానీ నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టద్దు, ఇబ్బంది పడతారు. అదేవిధంగా జ్యోతిష పేరుతోటి దొంగ స్వామీజీలు, దొంగ గురువులు మిమ్మల్ని బాగా భయపెడతారు. అమ్మాయి ప్రాణాలకి ఉప్పని, అబ్బాయికి ప్రాణగణం ఉందని, అమ్మాయికి పెళ్ళైన తర్వాత వైధవ్య యోగం ఉందని ఇట్లా రకరకాలుగా భయపెట్టి 2 లక్షలు 3 లక్షలు తీసుకురండి, పూజలు చేయాలి, లేకపోతే అరిష్టాలు వస్తాయి, దయ్యాలు పట్టుకుంటాయి, భూతాలు పీకుతుంటాయి అని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మీ దగ్గర బలవంతంగా డబ్బు గుద్దుకునేటువంటి దొంగ గురువులు పోగొడతారు, నష్టపోతారు. వాళ్ళ వల్ల జాగ్రత్త వహించండి. ఏ వ్యక్తినైనా ఏ సలహా కోసమైనా కలవాలనుకున్నప్పుడు అతను జ్యోతిష్కుడే కాదు, ఏ రంగానికి సంబంధించిన వాడైనా అతని ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసుకొని మీరు వెళ్ళటం చెప్పదగిన సూచన. ప్రచార మాధ్యమాల్లో చూడటం, వీడియో గొప్ప వాళ్ళనుకొని వెళ్ళటం, అంతా గుడ్డు కొట్టించుకొని రావటం ఇది సర్వమామూలు అయిపోయింది. కనుక ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా 25 సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలతోటి ఈ వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తిగా, మీ ఇంటి పెద్దగా, మీ స్నేహితుడిగా ఈ సలహా ఇవ్వటం నా ధర్మం. కనుకనే ఈ విధంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఎందుకని సూర్యమంత్రాలు చెప్తున్నానంటే ఇవాళ ఆదివారం, అధిపతి సూర్యుడు, ఆయనకు ఒక గొప్పతనం ఉంది. నవగ్రహాలకి అధిపతి సూర్యుడు, ఆరోగ్యానికి సూర్యుడే కారకుడు, ఆరోగ్య కారకు రవి. ఆరోగ్యం
భాస్కర్ అది ఇచ్చాం, ఆయన అధిపతి. అందుకని ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. అంత పరిమళ గంధాన్ని అంత సుగంధ గంధాక్షతల్ని చల్లటం మంచిది. మీ ఇష్టమైనటువంటి దేవతకి, మీ ఇష్టమైనటువంటి దేవుడికి మహాతీర్థపొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయటం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. భగవత్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.